హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు గుడిలో ఎప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే పులిహారని ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో నేర్పించబోతున్నాను. ఈ ముందుగా ఏం చేయాలంటే, ఒక నేను 150 grams చింతపండు తీసుకున్నాను. అది 1 hour పాటు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. బాగా అది బాగా నానిన తర్వాత దాన్ని గట్టిగా పిసికి దానిలో నుంచి అది రసం తీసుకోవాలండి, చింతపండు గుజ్జుని. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జుని వేరే సపరేట్గా వేరే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అట్లా 2-3 సార్లు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసుకోవాలండి సపరేట్గా వేరే గిన్నెలోకి. దాన్ని ముందుగానే గుజ్జుని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేను ఉడకబెడుతున్నాను, స్టవ్ మీద పెట్టాను, పెట్టేసి ఉడకబెడుతున్నాను. ఇట్లా గుజ్జు ప్రిపేర్ చేసుకుంటే ఇది 6 months వరకు కూడా ఉంటుంది. మనం ఎప్పుడు పులిహార చేసుకోవాలన్నా కానీ అప్పుడు రెడీమేడ్గానే దాన్ని తీసుకొని పోపు వేసుకొని అన్నంలో కలుపుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట, నిలవ ఉంటుంది ఇది. ఆ మిగిలిపోయిన చింతపండుతోటి మనం వెండి పాత్రలు, రాగి పాత్రలు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మనం వాటిని క్లీన్ చేసుకోవచ్చు. ఇత్తడివి అయితే చాలా బాగా మెరుస్తాయి ఆ చింతపండు గుజ్జుతోటి క్లీన్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు చింతపండు రసాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి 4-5 పచ్చిమిర్చి చీల్చుకొని వేశాను. తర్వాత కొంచెం ఉప్పు వేశాను. తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఉడకబెట్టుకునేటప్పుడు బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది, టేస్ట్ సరిపోతుంది, చాలా బాగుంటుంది. కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది దీనికి. మనం ఏదైనా అర్జెంటుగా చేసుకోవాలనుకుంటే ముందుగానే దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత నేను కొంచెం అల్లం దంచుకొని వేసుకున్నాను. ఈ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి పులిహారలోకి అల్లం దంచుకొని వేసుకోవడం వల్ల. ఇదంతా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిక్కగా అవ్వాలి. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేస్తాను. వేరే స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి 3 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఈ పోపు అనేది చాలా స్లోగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను. పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకున్నాను. ఇవి స్లోగా ఫ్రై చేసుకుంటేనే లోపలికల్లా గింజంతా వేగి చాలా టేస్టీగా ఉంటుందండి. పులిహారకి ఎప్పుడైనా తాలింపు చాలా ఇంపార్టెంట్. తర్వాత కొంచెం ఇంగువ వేసుకున్నాను. పులిహారలోకి ఇంగువ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఈ ఫ్రై చేసుకోవాలి, ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం కరివేపాకు నేను రైస్లోకి కూడా యాడ్ చేస్తాను. ఇదంతా పోపు అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఈ పోపులో వేసుకోవాలి. చాలా బాగుంటుందండి చింతపండు పులిహార. అచ్చం ఇది గుళ్ళో ప్రసాదం లాగానే టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసి పెట్టుకొని అన్నాన్ని ముందుగా ఉడికించి పెట్టుకున్నాను. ఆ అన్నంలోకి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేశాను, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే అన్నం పొడి పొడిగా ఉండటం కోసం అని చెప్పేసి అని కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నం నేను ఉడికించుకునేటప్పుడు అందులో కొంచెం పచ్చెనపప్పు కూడా వేసి ఉడికించుకున్నాను పులిహార కోసం అని చెప్పేసి అని. చాలా బాగుంటుంది మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే. కరివేపాకు కూడా వేడివేడి అన్నంలో వేస్తే అది ఫ్లేవర్ వేరేలా వస్తుందండి. చాలా బాగుంటుంది అనమాట, సపరేట్ టేస్ట్ ఉంటుంది ఫ్రై చేసిన దానికి దానికి. అందుకని కొన్ని ఆకులు అలా వేశాను నేను. ఒక 1 hour పాటు బియ్యం కూడా నానబెట్టుకొని వండుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది రైసు. ఇప్పుడు మనం ముందుగా పోపు పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఈ రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ప్రసాదానికి అయితే ఉప్పు చెక్ చేయకూడదండి, మనం దేవుడికి పెట్టిన తర్వాతే మనం చూసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.